మునుపటి వీడియోలో మనం కస్టమర్ ఆర్డర్స్ క్యాన్సిలేషన్ గురించి, అలాంటి క్యాన్సిలేషన్స్ అవ్వడానికి కారణాలని, ఇంకా అలా అవ్వకుండా ఉండడానికి మెట్రిక్స్, ఇంకా పరిష్కారాలను తెలుసుకున్నాం. ఈ వీడియోలో మేము ONDC నెట్వర్క్ లో రిటర్న్లను నిర్వహించడం మరియు అటువంటి రాబడి ఎలా నిర్వహించాలి మరియు కస్టమర్ రిటర్న్లను ట్రాక్ చేయడం మరియు ఏవైనా పునరావృత సమస్యలను పరిష్కరించడం గురించి మీకు తెలియజేస్తాం. ఒక బయర్ కి ప్రోడక్ట్ డెలివరీ అయినప్పుడు విక్రేత 3 ఫలితాలను ఆశించవచ్చు. 1, బయర్ ప్రోడక్ట్ తో సంతృప్తి చెందారు, ఇంకా ప్రోడక్ట్ ను యాక్సెప్ట్ చేశారు. తర్వాత రిటర్న్ విండో మూసివేయబడుతుంది. 2, డెలివరీ తర్వాత రిటర్న్. కొన్నిసార్లు కొనుగోలుదారు ఉత్పత్తిని తిరిగి ఇవ్వాలనుకోవచ్చు మరియు అలా చేయడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే వారు తమ మనసు మార్చుకున్నారు, ఎందుకంటే ఉత్పత్తి కేటలాగ్ లో చూపిన దానితో సరిపోలలేదు, ఎందుకంటే వారు అందుకున్న ఉత్పత్తి పాడైపోయింది. ఈ రిటర్న్లను డెలివరీ తర్వాత రిటర్న్ అంటారు. ఆపై మనకు 3వ ఫలితం ఉంది, డెలివరీకి ముందు రిటర్న్. కొనుగోలుదారు ఆర్డర్ను అంగీకరించడానికి నిరాకరించినందున లేదా లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ కొనుగోలుదారుని చేరుకోవడం లేదా కనెక్ట్ చేయడం సాధ్యం కాలేదు, లేదా కొనుగోలుదారు యొక్క చిరునామా తప్పుగా మరియు అసంపూర్ణంగా ఉన్నందున కొనుగోలుదారుకు ఉత్పత్తిని డెలివరీ చేయనప్పుడు తయారు చేయబడదు. ఈ రిటర్న్లను రిటర్న్ బిఫోర్ డెలివరీ లేదా RBD అంటారు. అటువంటి రిటర్న్స్ నిర్వహించడానికి మార్గదర్శకాలు ఏమిటో తెలుసుకుందాం. ఉత్పత్తి డెలివరీ తర్వాత కొనుగోలుదారు ద్వారా రిటర్న్ ప్రారంభించినప్పుడు లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ ఉత్పత్తిని ఎంచుకుని విక్రేతకు తిరిగి బట్వాడా చేస్తుంది. అయితే సజావుగా రిటర్న్ హ్యాండ్లింగ్ కోసం నిర్దిష్ట కార్యకలాపాలను నిర్వహించడానికి విక్రేత తప్పనిసరిగా ప్రక్రియలను సెటప్ చేయాలని నిర్ధారించుకోవాలి. ఈ ప్రక్రియలేమిటో చూద్దాం. ప్రక్రియ 1, కొన్నిసార్లు తిరిగి వచ్చిన ఉత్పత్తి కొనుగోలుదారు ద్వారా లేదా ఫార్వర్డ్ లేదా రివర్స్ ట్రాన్సిట్ లో దెబ్బతినవచ్చు. పంపే సమయంలో వీడియోలు మరియు చిత్రాల ద్వారా సరైన ఉత్పత్తి మరియు ప్యాకేజింగ్ నాణ్యతను పంపేందుకు తగిన రుజువు ఉందని విక్రేత తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఇది విక్రేత యొక్క క్లెయిమ్లను స్థాపించడంలో సహాయపడుతుంది మరియు ఉత్పత్తి పాడైపోయినట్లయితే అది రుజువుగా పనిచేస్తుంది. ప్రక్రియ 2కి 2 అవకాశాలు ఉన్నాయి. 1, విక్రేత ద్వారా రిటర్న్ ఆర్డర్ స్వీకరించబడితే మరియు బయటి ప్యాకేజింగ్ లో తప్పుగా నిర్వహించబడడం మరియు ఉత్పత్తికి సాధ్యమయ్యే నష్టాన్ని సూచించే నష్టం కనిపించినట్లయితే దానిని లాజిస్టిక్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ డాక్యుమెంట్ అంటే POD పేర్కొనాలి. 2, ఒకవేళ బయటి ప్యాకేజింగ్ కు ఎటువంటి నష్టం జరగకపోయినా అసలు ఉత్పత్తి లేదా బ్రాండ్ బాక్స్ కు నష్టం వాటిల్లందని విక్రేత తర్వాత తెలుసుకుంటారు. 2 సందర్భాలలో విక్రేత సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ తో నిర్ణీత సమయ పాలనలో టికెట్ను సేకరించాలి. నిర్ణీత కాలక్రమం దాటి రేజ్ చేసిన టికెట్లు ఆమోదించబడవు. మీరు విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ ఈ టైమ్ లైన్లను మీ సంబంధిత విక్రేతలతో తప్పనిసరిగా సెట్ చేయాలి. అలాగే మీరు వారి టైమ్ లైన్ల ప్రకారం లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ భాగస్వామితో సమస్యను లేవనెత్తాలి. తర్వాత వివాదాలను నివారించడానికి డెలివరీ ఏజెంట్ సమక్షంలో విక్రేత తిరిగి వచ్చిన వస్తువును పరిశీలిస్తే అది ఉత్తమం. కాబట్టి ఇవి విక్రేత అనుసరించాల్సిన ప్రక్రియలు. సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ తప్పనిసరిగా విక్రేత ఈ ప్రక్రియలను అర్థం చేసుకున్నారని మరియు అమలు చేస్తారని నిర్ధారించుకోవాలి. ఇప్పుడు డెలివరీ తర్వాత కస్టమర్ రిటర్న్లకు కొన్ని కారణాలు మరియు అలాంటి రాబడిని నిర్వహించడానికి మార్గదర్శకాలను చూద్దాం. డెలివరీ తర్వాత కస్టమర్ రిటర్న్లను పరిశోధించడం మరియు తగ్గించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అవి కార్యకలాపాల ఖర్చు, లాజిస్టిక్స్ ఖర్చులు మరియు రవాణాలో నష్టాల ప్రమాదాన్ని భరించే సమయంలో అమ్మకాలు సున్నాగా ఉంటాయి. డెలివరీ తర్వాత కస్టమర్ తిరిగి రావడానికి కారణాలు. 1, విక్రేత పొరపాటు కారణంగా ఒక సరికాని ఉత్పత్తి డెలివరీ చేయబడుతోంది. దీన్ని ఎలా పరిష్కరించాలి? ఆర్డర్లు పంపబడే ముందు ప్యాకేజింగ్ భాగస్వాముల కోసం చెక్లిస్ట్ను రూపొందించండి మరియు దానిని ప్యాకింగ్ ఏరియా దగ్గర ఉంచండి. 2, కొనుగోలుదారు ద్వారా స్వీకరించబడిన ఉత్పత్తి పాడైంది విక్రేత వైపు లేదా రవాణాలో. దీన్ని నివారించడానికి దెబ్బతిన్న ఉత్పత్తుల శాతాన్ని తనిఖీ చేయండి. శాతం ఎక్కువగా ఉంటే అది ప్యాకేజింగ్ నాణ్యత వల్ల కావచ్చు. దీనికోసం ప్యాకేజింగ్ విభాగాన్ని చూడండి. ప్యాకేజింగ్ బాగున్నప్పటికీ ఉత్పత్తి దెబ్బతిన్నట్లయితే లాజిస్టిక్స్ స్థాయి నష్టాలను తనిఖీ చేయండి మరియు నష్టాలు తక్కువగా ఉన్న లాజిస్టిక్స్ సెల్లర్ NP లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ కు మార్చండి. 3, డెలివరీ చేయబడిన ఉత్పత్తి ప్రదర్శన పేజీలోని ఉత్పత్తికి భిన్నంగా ఉంటుంది లుక్స్ లేదా ఉత్పత్తి లక్షణాల పరంగా.
కెటలాగ్ డేటా మరియు అందించిన సమాచారాన్ని తనిఖీ చేయడం ద్వారా దీన్ని సరిదిద్దండి. అసమతుల్యత ఉంటే అసలు ఉత్పత్తి సమాచారంతో సరిపోలడానికి దాన్ని సరిచేయండి. అలాగే ఇలాంటి ఖాళీలు లేవని నిర్ధారించుకోవడానికి మొత్తం కేటలాగ్ ను తనిఖీ చేయండి. సంఖ్య 4, కొనుగోలుదారు అందుకున్న ఉత్పత్తి పనిచేయడం లేదు. బ్రాండెడ్ ఉత్పత్తి కోసం ఏదైనా సమస్య కోసం బ్రాండ్ హెల్ప్ లైన్ నంబర్తో పాడైన ఉత్పత్తుల కోసం బ్రాండ్ మార్గదర్శకాలు పేర్కొనబడిందని నిర్ధారించుకోండి. తయారీదారు నుండి నేరుగా సరఫరాదారు ద్వారా సేకరించబడిన ప్రైవేట్ లేబుల్ కోసం ఒక ఆఫ్ తయారీ లోపానికి ప్రాసెస్ స్థాయి చర్య అవసరం లేదు. కానీ లోపాల యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే నాణ్యతను మెరుగుపరచమని లేదా నాణ్యత మెరుగుపడే వరకు అమ్మకాలను నిలిపివేయమని తయారీదారులకు సలహా ఇవ్వండి. 5, కస్టమర్ పూర్తి ఆర్డర్లో కొంత భాగాన్ని మాత్రమే అందుకున్నారు. దీన్ని నివారించడానికి పంపడానికి ముందు ప్యాకింగ్ భాగస్వాముల కోసం చెక్లిస్ట్ ను రూపొందించి ప్యాకింగ్ చేసే ప్రదేశం దగ్గర ఉంచండి. ఒక నిర్దిష్ట కేసు కోసం కస్టమర్తో చర్చించి సమస్యను మూసివేయడానికి మిగిలిన ఆర్డర్ త్వరలో పంపబడటంతో వారు సరైందేనా అని తనిఖీ చేయండి. 6, ఆరవ కారణం ఏమిటంటే కస్టమర్కు ఇకపై ప్రోడక్ట్తో అవసరం లేదు, అతను మనసు మార్చుకున్నారు. ఈ సందర్భంలో ఏమీ చేయలేము. కాబట్టి రాబడి శాతం తక్కువగా ఉంటే ఎటువంటి చర్య అవసరం లేదు. రాబడి ఎక్కువగా ఉంటే ఉత్పత్తిని ప్రీపెయిడ్ మాత్రమే చేయడానికి విక్రేతలు సిద్ధం కావాలి. ఈ చర్యలు ఆర్డర్లు తగ్గవచ్చు, కానీ రాబడి కూడా తక్కువగా ఉంటుంది, లేదా విక్రేత ఈ ఉత్పత్తిని తిరిగి పొందలేనిదిగా చేయవచ్చు. 7, అది సైజు లేదా ఫిట్టింగ్ సమస్య. ఉత్పత్తి పరిమాణం కస్టమర్కు సరిపోని ఫ్యాషన్ కేటగిరీలో ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఇక్కడ రిటర్న్లను అంగీకరించడం లేదా దుస్తులు లేదా ధరించగలిగే రకాన్ని బట్టి మార్పిడిని అనుమతించడం మంచిది. అలాగే సైజ్ చార్ట్ అప్డేట్ చేయబడిందని మరియు ఉత్పత్తి కోసం ఖచ్చితమైందని నిర్ధారించుకోవడానికి ఉత్పత్తి వివరాల పేజీని తనిఖీ చేయండి. డెలివరీ తర్వాత కస్టమర్ రిటర్న్స్ కి 2 సందర్భాలు ఉండవచ్చు. రిటర్న్ చేయలేని ప్రోడక్ట్ల కోసం కస్టమర్లు ఇప్పటికీ కొనుగోలుదారు అప్లికేషన్ ద్వారా సమస్యలను లేవనెత్తవచ్చు. ప్రత్యేకించి ఫిట్ సమస్యలు మరియు కస్టమర్ మనసు మారిన సందర్భాలు మినహా అన్ని సందర్భాల్లో చేయవచ్చు. ఈ కేసెస్ అన్నింటిలో మీరు ఈ కామర్స్ రూల్స్ ప్రకారం రిటర్న్ రీఫండ్ చేయాల్సి ఉంటుంది. తప్పు ప్యాకేజ్ డెలివరీ అయింది, బయ్యర్ కి డెలివరీ అయిన ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది, బయ్యర్ కి డిఫెక్టివ్ ప్రోడక్ట్ డెలివర్ అయింది, రిటర్న్ చేయగల ప్రోడక్టులకు ముందుగా పేర్కొన్న అన్ని దృశ్యాలు కొన్ని కొత్త దృశ్యాలతో పాటు సాధ్యమే. ఇక్కడ కస్టమర్లు నేరుగా కొనుగోలుదారు అప్లికేషన్ ద్వారా రిటర్న్ అభ్యర్థనలను సేకరించవచ్చు. తప్పు ప్యాకేజీ డెలివరీ అయింది, బయ్యర్కి అందుకున్న ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది, కేటలాగ్లో ఉన్న ప్రోడక్ట్ ఇంకా డెలివర్ అయిన ప్రోడక్ట్ వేర్వేరుగా ఉన్నాయి, బయ్యర్కి డిఫెక్టివ్ ప్రోడక్ట్ డెలివర్ అయింది, పూర్తి ఆర్డర్లో కొంత భాగం మాత్రమే డెలివర్ అయింది, కస్టమర్కి ఇక ప్రోడక్ట్ అవసరం లేదు, అది సైజు లేదా ఫిట్ సమస్య. ఈ వీడియో మొదట్లో మేము 2 రకాల రిటర్న్స్ ని హైలైట్ చేశాం. కస్టమర్ రిటర్న్ ఆఫ్టర్ డెలివరీ అంటే ఏంటో, ఇంకా దానికి గల కారణాలు, అలాగే అలాంటివి హ్యాండిల్ చేయడానికి గైడ్ లైన్స్ ఏంటో కూడా వివరించాము. ఇప్పుడు విక్రేత ఎదుర్కొనే 2వ రకం రిటర్న్ గురించి మాట్లాడుకుందాం. డెలివరీ లేదా ఆర్బిడికి ముందు తిరిగి వెళ్ళండి. డెలివరీకి ముందే ఎలా రిటర్న్ చేస్తారు? పేరు సూచించినట్లుగా డెలివరీ ముందు రిటర్న్ అంటే ఆర్బిడి అనేది కొనుగోలుదారుకు డెలివరీ చేయకుండా విక్రేతకు తిరిగి ఇచ్చే ఆర్డర్లు. ఈ సంఖ్యలు మరియు శాతాలపై చెక్ ఉంచడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది అమ్మకంలో నష్టం మరియు విక్రేత ఎన్పి లేదా విక్రేత తప్పనిసరిగా కార్యకలాపాలు మరియు లాజిస్టిక్స్ ఖర్చును భరించాలి. ఈ రిటర్న్స్ కి గల కారణాలను ఇంకా వాటిని హ్యాండిల్ చేయడానికి గైడ్ లైన్స్ ఏంటో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. డెలివరీకి ముందు రిటర్న్ కి కారణం సంఖ్య 1, ఆర్డర్ చేసిన సమయంలో కొనుగోలుదారుకు వాగ్దానం చేసిన అరైవల్ అంచనా సమయం కంటే ఆలస్యంగా డెలివరీ చేయడానికి ప్రయత్నించినట్లయితే కొనుగోలుదారు ఆర్డర్ను అంగీకరించకూడదని ఎంచుకోవచ్చు. షిప్మెంట్ ఆలస్యం విషయంలో మెరుగుదల కోసం మార్గదర్శకాలు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పై ఎస్ఓపీలను అనుసరిస్తాయి. వీటిని విక్రేత ఆర్డర్ రద్దుల వీడియోలో వివరించాము. పోస్ట్ షిప్మెంట్ ఆలస్యం కోసం పోస్ట్ ఆర్డర్ డెలివరీ టైమ్ లైన్లలో లాజిస్టిక్స్ స్థాయి మెట్రిక్లను తనిఖీ చేయండి. మీ లాజిస్టిక్స్ భాగస్వామితో సమస్యను పరిష్కరించండి, లేదా మెరుగైన మరియు వేగవంతమైన డెలివరీ రికార్డులతో లాజిస్టిక్స్ సెల్లర్ ఎన్పి లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ కి మారండి. కారణం సంఖ్య 2,
తప్పు లేదా అసంపూర్ణ చిరునామా లేదా సంప్రదింపు నంబర్ కారణంగా డెలివరీ భాగస్వామి కస్టమర్లను చేరుకోలేకపోయారు. కొనుగోలుదారు అప్లికేషన్ చిరునామాను సరిగ్గా క్యాప్చర్ చేయకుంటే కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్ కోడ్ స్థాయిలో తనిఖీ చేయడం ఇక్కడ మెరుగుదల కోసం మార్గదర్శకాలు. అసంపూర్తిగా ఉన్న చిరునామా విషయంలో కస్టమర్లతో తనిఖీ చేయడానికి పంపే సమయంలో మీ చెక్ లిస్టులో కూడా దీన్ని చేర్చండి. ఉదాహరణకు చిరునామాలో పేర్కొన్న నగరం మాత్రమే. మీరు లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్తో లొకేషన్ డేటాను షేర్ చేయవచ్చు. అడ్రస్ అసంపూర్తిగా ఉన్న సందర్భంలో డెలివరీ ఏజెంట్కు మార్గనిర్దేశం చేయడానికి కస్టమర్ యొక్క సంప్రదింపు నంబర్ను చేర్చాలని కూడా సిఫారసు చేయబడింది. కారణం సంఖ్య 3, కస్టమర్ డెలివరీ సమయంలో ఒక ఉత్పత్తిని తెరవమని అడుగుతారు, దానికి లాజిస్టిక్స్ సెల్లర్ ఎన్పీ లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ బృందం తిరస్కరించింది మరియు అందువల్ల ఆర్డర్ తిరిగి ఇవ్వబడుతుంది. లాజిస్టిక్స్ కోసం వ్యాపార నియమాల కోసం తనిఖీ చేయడం మరియు ఓపెన్ డెలివరీ అనుమతించబడిందా లేదా అని ఉత్పత్తి సమాచారంతో ప్రకటించడం ఇక్కడ మార్గదర్శకం. కారణం సంఖ్య 4, కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నారు కానీ డెలివరీ సమయానికి తన దగ్గర క్యాష్ లేదా పేమెంట్ కెపాసిటీ లేదు. చెప్పాలంటే అలాంటప్పుడు మనం ఏమీ చేయలేం, దాన్ని మీరు బిజినెస్ ఖర్చుగా యాక్సెప్ట్ చేయాలి అంతే. కారణం సంఖ్య 5, కస్టమర్ డెలివరీని తిరస్కరించారు కార్యకలాపాల గ్యాప్తో సంబంధం లేని ఉద్దేశ సమస్య. సరే, కస్టమర్ తన మనస్సును మార్చుకున్నందున విక్రేత లావాదేవీ నిబంధనలను రిఫండ్ ఆధారంగా నిర్ణయించవచ్చు. మెరుగుదల కోసం ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మీ విక్రేతలు బాగా పనిచేస్తున్నారని మీరు నిర్ధారించుకోవచ్చు. మెట్రిక్ల సహాయంతో పనితీరును కొలవడం ముఖ్యం. మీ పనితీరును మూల్యాంకనం చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి ఉపయోగించే కొలమానాలను అలాగే మీ విక్రేతల పనితీరును వాటి కోసం దిద్దుబాటు చర్యలతో పాటు అన్వేషిద్దాం. మెట్రిక్ 1, కస్టమర్ పోస్ట్ షిప్మెంట్కు డెలివరీ చేయని ఆర్డర్ల శాతాన్ని కొలవడానికి డెలివరీ శాతానికి ముందు తిరిగి వచ్చిన ఆర్డర్లు మరియు విక్రేతకు ప్రారంభించిన రిటర్న్లు. ఇది విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు విక్రేతకు సంబంధించినది. విక్రేత ఎన్పీ దీన్ని ట్రాక్ చేయాలి. ఈ మెట్రిక్ను లెక్కించడానికి సూత్రం డెలివరీ లేకుండా ప్రారంభించబడిన ఆర్డర్ రిటర్న్లను 100తో గుణించి షిప్పింగ్ చేయబడిన ఆర్డర్ల ద్వారా విభజించడం. తదుపరి మెట్రిక్, ఆర్డర్ సమయం మరియు రవాణాకి సిద్ధం సమయం మధ్య గడిచిన సగటు సమయం. ఇది మీకు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్కి మరియు మీ విక్రేతలకు కూడా సంబంధించినది. ఇది ప్యాకేజింగ్లో అసమర్థత మరియు ఉత్పత్తుల లభ్యతలో అంతరాలను గుర్తించడంలో సహాయపడుతుంది. దీని ఫలితంగా ముగింపులో డెలివరీకి ముందు రిటర్న్ పెరుగుతుంది. దీన్ని గణించే మార్గం ఏమిటంటే విక్రేత ఆర్డర్ నిర్ధారణ మరియు ఆర్డర్ ప్యాక్ చేయబడి లాజిస్టిక్స్ పికప్ చేయడానికి సిద్ధంగా ఉంచడం మధ్య తీసుకున్న సమయాన్ని సగటున తీసుకోవడం. ఆర్డర్ రవాణాకి సిద్ధం సమయం మరియు ఆర్డర్ షిప్మెంట్ సమయం మధ్య గడిచిన సగటు సమయం ఈ మెట్రిక్ లాజిస్టిక్ పోస్ట్ ప్యాకేజింగ్ ద్వారా పికప్ కోసం పట్టే సమయాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది మరియు షిప్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆలస్యం కారణంగా డెలివరీకి ముందు రాబడి పెరుగుతుంది. షిప్కి సిద్ధంగా ఉన్న దశ మరియు షిప్పింగ్ దశ మధ్య అన్ని ఆర్డర్ల సగటు సమయాన్ని కొలవడం ద్వారా దీన్ని లెక్కించండి. సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు విక్రేత ఇద్దరూ దీన్ని ట్రాక్ చేయాలి. ఆపై చివరగా మనకు ఆర్డర్ రవాణాకి సిద్ధం నుండి అసలు షిప్మెంట్ సమయం శాతం వరకు ఆర్డర్ల ఉల్లంఘన ఉంది. పికప్లలో లాజిస్టిక్స్ ద్వారా టైమ్ లైన్ల ఉల్లంఘన రేటును గుర్తించడంలో ఈ మెట్రిక్ సహాయపడుతుంది. ఈ ఉల్లంఘనల ఫలితంగా డెలివరీకి ముందు రాబడి పెరుగుతుంది. మీరు లాజిస్టిక్స్ ఈటీఏ తర్వాత ఎంచుకున్న ఆర్డర్ల సంఖ్యను 100తో గుణించబడిన మొత్తం ఆర్డర్లతో భాగించడం ద్వారా మీరు ఈ శాతాన్ని లెక్కించవచ్చు. సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు విక్రేత ఇద్దరికీ ఇది మరొక ముఖ్యమైన మెట్రిక్. కస్టమర్ క్యాన్సిలేషన్, రిటర్న్లు మరియు వాపసు విధానం ముందస్తుగా ప్రకటించబడాలని మరియు ఈ కామర్స్ నియమాల ద్వారా నిర్వహించబడాలని దయచేసి గుర్తుంచుకోండి మరియు తెలుసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. దీంతో మనం రిటర్న్స్ మేనేజ్ చేయడం అనే వీడియోని ముగిస్తున్నాం. ఈ వీడియోలో మనం కస్టమర్ రిటర్న్స్, వివిధ రకాల రిటర్న్స్, ఇంకా విక్రేత నష్టాలను తగ్గించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, ఇంకా విక్రేతలు వారి రేటింగులను కొనసాగించడంలో సహాయపడడానికి ఈ వివిధ రకాల రిటర్న్లను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నాం. తదుపరి మాడ్యూల్లో
ప్యాకేజింగ్ గురించి ఇంకా ఆన్లైన్ సెల్లింగ్ లో ఇది ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం.